అన్న ఏం పేరు? నా పేరు రాము. రాము, ఎట్లుంది రామన్న మీ ఊర్లో అంత పండుగ వాతావరణం కనిపిస్తుంది? మొత్తం దళిత బంధువులు అందరు ఆనందంగా ఉంటారు. సర్వేలు నడుతున్నాయని? సర్వేలు పర్ఫెక్ట్ నడుస్తున్నాయి. వచ్చినాయి మీ ఊళ్ళో అందరి పేరు రాసుకున్నారు? అందరి పేరు రాసుకున్నాడు. 300 గడప జిల్లారా మంచి విజయవంతంగా చేశారు సర్వే. ప్రస్తుతానికైతే అందరి కళ్ళల్లో ఆనందం ఉంది. దళిత బంధు వస్తే అందరు నమ్మకం ఉన్నది, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఏదో తలపెట్టిండో పథకం విజయవంతం చేయాలని దళిత వర్గాలు ఎన్ని ఉన్న అన్ని వర్గాలు అవైలబుల్గా కోరుకుంటున్నారు. మళ్ళీ గిల్లి శ్రీనివాస్ గారిని పంపించాడు, ఆయన కూడా రాజేందర్ లాగానే ఎక్కువ ఇంకా ఆశీర్వదించి అసెంబ్లీ పంపించే అవకాశాలు మా దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిపారు, మళ్ళీ మరి ఈటల రాజేందర్ కొన్ని చేసిండు, కొంతమందిలకు కొంతవరకు చేయగలగాడు. కానీ ఆయనకు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన వినియోగించుకోలేకుండా కేసీఆర్ చాలా ఇచ్చాడు ఆయనకు, ఎన్నో రకాల అవైలబుల్ ఇచ్చిన కూడా ఆయన వినియోగించుకోలేదు, తొందరగా పోయిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తే ఆయన అభివృద్ధి ఎట్లా చేయాలో, చేస్తే ఎట్లా ఉంటాయని చెప్పి చేసి చూపించాలి కూడా అది కల్పించారు. అది కూడా ధన్యవాదాలు కేసీఆర్ గారికి. అది చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు ఇంతకుముందు 3 ఎకరాలు ఇస్తాను ఏలేడు, ఇప్పుడు దళిత బండి ఎట్లా ఇస్తాడు, అసలు అయితే దాకా అని కూడా డౌట్ పడుతుంది. నిజంగా నేను 100% అవుతుంది. ఎందుకు అంటే 3 ఎకరాల భూమి అంటే కొంచెం విలువతో కూడుకున్న పని అది. అది అందరికి భూములు ఉండాలి, జాగాలు ఉండాలి, దానికి అవైలబుల్ కాకపోవచ్చు. కానీ ఈ డబ్బుల పరంగా అంటే ఒకప్పుడు దళిత బంధు ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిన రాదనుకున్నారు, వాళ్ళకి వచ్చింది 10 గుంటల భూమి కూడా వచ్చింది, 2500 వచ్చింది. అంత భూమి లేకుండా సమయం పట్టింది. ఫస్ట్ అయితే ఎవరైతే ఉన్నత వర్గాలు 4 ఎకరాల 3 ఎకరాల భూములకు వాళ్ళు ముందుకు చేశాడు, ఇక సన్నకారు రైతులకు తక్కువ ఉన్న భూములకు కూడా వాళ్ళు కూడా లేటుగా వచ్చింది. కానీ రాకుండా అయితే పోలేదు. ఇది రైతు బంధు రాదనుకోరు ఫస్ట్. అది ఏమైనా వస్తే మన గుంట భూమి ఉన్నది మనకి ఇస్తాడా కేసీఆర్ అనుకున్నారు, కానీ దాన్ని చేసి చూపెట్టాడు, అది వచ్చింది. అందులో నీ కూడా ఒక భాగస్వామినే, నాకు కూడా వస్తుంది, నేను రాదనుకున్నా, వాళ్ళ దగ్గర అడుగుతున్నారు కదంటే అది రాదు బాబు అని చెప్పిన కదా మళ్ళీ వచ్చింది. దాన్ని బట్టి ఇది కూడా సక్సెస్ విజయవంతం అయితేనే నమ్మకం ఉంది, ప్రజలు కూడా అందరూ నమ్ముతున్నారు. వచ్చిపోతారు రానివారు అన్నిటి, మరి తిరిగిపోతారా? ఎవరు తిరుగుతారు ఎక్కువ, చేయొల్లా పువ్వులా కారుల్లా? ప్రస్తుతానికంటే కారులు ఎక్కువ వస్తారు, మన దగ్గర ఇదే ఉన్నది, వాళ్ళు ఎక్కువ వచ్చిపోతున్నారు. సరే, రావు గారు కూడా వచ్చారు కదా, ఏం చెప్పారు? మరి మనం వచ్చి చెప్పారు కానీ మీకు ఎలాంటి భయం పెట్టుకోకండి, మీకు అనుకున్న ప్రకారం దశల వారీగా ప్రతి ఒక్కరికి దళిత బంధు అనేది తప్పకుండా వస్తుంది, మేము వచ్చేలా చూస్తా అని చెప్పి చెప్పాడు, హామీ ఇచ్చాడు అందరికీ. తర్వాత రుణమాఫీ అని అవన్నీ సంతకాలు స్వయంగా ప్రజల ముందే ఒప్పుకొని పోయాడు కాబట్టి అది విజయవంతమైతే అని నా నమ్మకం. మరి ఇది ఎలక్షన్ ముంగలు ఇట్లా చెప్తాడు, ఎలక్షన్లు అయిపోయినా కీడని అంటారు మరి కొంతమంది జనాలు. ఒకటి కోడ్ వచ్చిన తర్వాత దానికి టైం ఉంటుంది, తర్వాత చేస్తాడు, కానీ చెప్పింది మాత్రం వదిలేరు. ఎందుకంటే ప్రజల ముందు జరిగిన సమస్య కాబట్టి ఇంకో తారీఖు కూడా అవకాశం ఉంటాయి కదా, కాబట్టి తప్పకుండా దాన్ని విజయవంతం చేస్తాడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తామంటారు? కాంగ్రెస్ వాళ్ళు కదా, పార్టీ విజయవంతం తక్కువ. అది కాంగ్రెస్ ఏమైనా ఉందా? మా దగ్గర అయితే కాంగ్రెస్ ఎక్కువ లేదు, ఎక్కువ టీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు పోటీ ఎవరు ఎవరుకుంటుందంటే మరి ఇక్కడ ప్రజెంట్ అయితే బీజేపీకి టీఆర్ఎస్కి తగ్గ పోరు ఉంటుంది, పక్కా ఉంటుంది. చాలా ఇద్దరు బీసీ వాళ్ళు, ఇప్పుడు ఇద్దరు బీసీ బిడ్డలే. బీసీ బిడ్డలు అంటే మరి ఓట్లు ఎట్టు పోతుండో, ఈటల రాజేందర్కి ఎక్కువ పోతుండొచ్చు అంటే? అయితే ఈటల రాజేందర్కి తక్కువనే ఉంటాయి. ఎందుకు? ఆయన చేసిన పనులు తక్కువ కొంతమందికి అవగాహన లేక జరిగింది. అది ఇప్పుడు దీనిలో ఉన్న లొసుకులు అని తెలిసిపోయిన తర్వాత ఆయన ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారిన కొంచెం అవగాహన అలా అర్థమైపోయింది. కాకపోతే ఉన్నతమైన పార్టీ ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి దీన్ని లక్ష్యంగా తీసుకొని ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. అన్న పేరు? శ్రీధరాన. శ్రీధర్ ఎట్లుంది శ్రీధరాన్న ఇప్పుడు రాజకీయం ఎట్లా నడుస్తుంది? రాజకీయం బాగా వేడివేడిగా నడుస్తుంది. ఉన్న పొజిషన్ ఏంటి అంటే కేసీఆర్ మాకు బై ఎలక్షన్ ఏంటంటే మెయిన్ ఈటల రాజేందర్ కోసం వచ్చింది, ఎందుకంటే ఆయన రాజీనామా వేయడం వలన ఈ బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆయన రాజీనామా వలన ఇవన్నీ అభివృద్ధులు అవుతున్నాయి, ఈ దళిత బంధు వచ్చింది అంటున్నా నిజమేనా? దళిత బంధు అంటే నిజం చెప్పాలని అంటే ఇన్ని రోజుల కాంచాలి దళిత బంధు దళితులకు చేసింది ఏం లేదు ఒరిజినల్గా. అంటే కేసీఆర్ పింఛన్లు ఇస్తుండ్రు, రైతు బంధు, రైతు బీమా, మన ఏంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ప్లస్ పోతే అనేక రకాలైన సంక్షేమ పథకాలు పెట్టిండు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరిగే విధంగా ఉన్నాయి. కాకపోతే ఈ దళిత బంధు అనేది ఏంటంటే ఓన్లీ దళితుల కోసమే, కొన్ని తరతరాలుగా దళితుల బ్రతుకులు మారలేదు. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ దళితులు అనేవాళ్ళు వెనుకబడే పోయారు.
ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రంలో లేనిది ఏ దేశంలో కూడా లేనిది దళిత బంధు పెట్టడం జరిగింది. అది ఎందుకు? దళితులను అభివృద్ధి పరచడానికి. వాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు. మనం ఇచ్చే 10 లక్షలతోటి వాళ్ళు ఒక బిజినెస్సే కానీ ఒక షాపే కానీ ఒక ఎలక్ట్రానిక్ మోటరే కానీ ఇవన్నీ పెట్టుకొని అభివృద్ధి చెంది పై హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకు కూడా సమానంగా ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈ దళిత బంధు పెట్టడం జరిగింది. బీసీలలో కూడా ఓసీలలో లేని వాళ్ళు ఉన్నారు, మరి మాకు కూడా కావాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళు అడగడంలో న్యాయం ఉందో అంటారు. 100% ఉంది. వాళ్ళకు కూడా చేస్తాడు. ఏంటంటే అన్నీ ఒకేసారి కావాలంటే ఏది కాదు. ఫస్ట్ వెనుకబడిన తరగతులను పైకి లేపి, దళితులను పైకి లేపి, వాళ్ళ దాంట్లో లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు బర్ల ఏంటిది గొర్రెలలో ఇస్తలేడా వాళ్ళకి, బీసీ వాళ్ళకి, అనేక రకాల ఏ వర్గానికి ఏంది అభివృద్ధి వాళ్ళకు జరుగుతూనే ఉంది. గెలు శ్రీనివాస్ ఏదైనా వ్యక్తిని ఇక్కడ నిలబెట్టారు, గెలు శ్రీనివాస్ గెలుస్తాడు అసలు? 100% గెలుస్తాడు. గెల్లు శ్రీనివాస్ అని కాదు, కేసీఆర్ ఇక్కడ ఏంది అని అంటే పార్టీ ఉద్దేశం. గెల్లు శ్రీనివాస్ కూడా ఉద్యమ నాయకుడు. ఆయన మన ఏంటిది పోరాటాలు చేసిండు విద్యార్థుల కోసం, స్కాలర్షిప్ల కోసమే కానీ, తెలంగాణ ఫైట్ కోసమే కానీ, పోలీసుల లాఠీ ఛార్జీలతోటి, యూనివర్సిటీలలో చాలా రకాల ఆయన కూడా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. సో మొత్తం మీద అయితే అభివృద్ధి పరంగా టీఆర్ఎస్ ఎక్కువ చేసింది అభివృద్ధి, లేకపోతే ఇప్పుడు ఒకవేళ ఈటల రాజేందర్ చేసిన అనుకో, ఈటల రాజేందర్ అభివృద్ధి ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్ అనేటైనా కారు అంటే ఇప్పుడు ఏదైనా ఏ సంక్షేమ పథకం అయినా ఏదైనా కానీ ఈటల రాజేందర్ ఇంట్లోకి వెళ్ళి అయితే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరిగింది, ఒక సీసీ కానీ, ఒక వాటర్ ట్యాంక్ కానీ, ఒక స్కూల్ కానీ, ఏది జరిగినా కానీ ఇప్పుడు ఈ బిల్ అనేది ఎక్కడి నుంచి శాంక్షన్ అవుతుంది? గవర్నమెంట్ నుంచి వెళ్ళైతుంది. సో గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇక్కడ నాయకుడు, ఇక్కడ లోకల్ ఉన్నది ఎవరు? టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్. సో ఈయన ద్వారా అటు వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగినా కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళే కదా ఫండ్స్ వచ్చేది. అట్లా మొత్తం మీద అయితే ఏ పార్టీ గెలుస్తుంటారు? 100% గెలు శ్రీనివాస్ గెలుస్తారు, టీఆర్ఎస్ పక్కా.